నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ సినిమాల్లో వెయిట్ లో యాక్ట్ చేసావు టూ మూవీస్ చేశా నన్ను ఫ్రెండ్ క్రెడిట్ అట్లా చేశాను అవి ఇంకా రిలీజ్ కల సగం ఇంకా షూటింగ్ జరుగుతుంది అన్నమాట అట్లా ఇప్పుడు వెబ్ సిరీస్ ఏం చేస్తున్నావు హాయ్ బ్రో పెళ్ళెప్పుడు అది అయిపోయింది మొన్న ట్వంటీ త్రీ కంప్లీట్ అయింది పెళ్ళి అయిపోయిందా పెళ్లి కుదరదు నేను అన్ని అడుగుతానని బంగారం బెంచ్ కార్లు అవన్నీ అడుగుతానని వద్దరు బాబాయ్ నీకు దండం అంటాడు అనమాట హీరో అట్లా మొత్తాన్ని పెళ్ళి అవ్వదు అవదు హీరో ఎన్నో నాకు అక్క అవుతుంది ఆమె దగ్గర కూడా వెళ్తాడు పెళ్లి చేసుకుని ఆమెతో కూడా కుదరదు లాస్ట్ కి అందుకే టైటల్ హాయ్ బ్రో పెళ్ళెప్పుడు టైటిల్ పెట్టారు రియల్ లైఫ్ లో ఈ బంగారం శాంతి ఎలా ఉంటది బంగారం బెంచ్ కార్లు కావాల శాంతికి అమ్మో అస్సలా ఆ ఆశలే లేవు నాకు నిజం చెప్పాలంటే ఎందుకు శాంతి అలాంటి ఎవరు వద్దు అనుకుంటారు చెప్పు అంత మంచి లక్ష్యం కదా నాకొద్దు ప్రెజెంట్ ఏంటి ఇల్లు నాకు ఒకవేళ ఒక రూపాయి అంటే పది మందికి అన్నం పెట్టాల సహాయం చేయాలి అనే ఆలోచన ఉంది మా ఇంట్లోకి గడిచినందుకు సరిపడిన డబ్బులు అట్లా అనుకుంటా అంతే దేవుడి ఇచ్చింది బయట నవ్వించడానికి జనాలకి ఏవో చిన్న చిన్న ఆఫర్లు అవి రావాలని కోరుకుంటా పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద కార్లు అనే ఆశలు నాకు ఇప్పుడు కళ్ళ కూడా లేవు దేవుడికి ఒకటే మొక్కుంటా ప్రతి ఒక్కరు కష్టంలో ఉండే వాళ్ళు అందరూ బాగుండాలని కష్టాలు తీరిపోయి అందరూ బాగుండాలి అని నాతో పాటు ఎంతో మంది కష్టాలు పడుంటారు కదా మేడం అట్లా నేను మళ్ళీ ఇంకోటి అనుకుంటా మేడం చాలా మంది యాక్టింగ్ వచ్చు ఎంతో మంది అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు అందులో నేను ఒక దాన్ని కూడా అవ్వచ్చు ఎందుకంటే మేడం మాలాంటి వాళ్ళు చేసుకుంటేనే ఎంతో మంది చూస్తారు కదా చేసే వాళ్ళే చేస్తూ ఉంటే ఎలా చూస్తారు కొత్త వాళ్ళకి ఎలా అవకాశాలు వస్తాయి వాళ్ళని యాక్టర్స్ పెట్టుకుంటున్నారు కానీ మాలాంటి వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే జనాలు ఎంత తృప్తి పడతారు ఎక్కడ మాకు అవకాశాలు వస్తాయని మమ్మల్ని తొక్కు పడేస్తున్నారు అంతే చూస్తే ఒక్క మేము చూపించగలుగుతాం కదా పెట్టే వాళ్ళని పెడతారు పెట్టే వాళ్ళని పెడతారు వాళ్ళు చేసే యాక్టింగ్ వాళ్ళు చేస్తారు కానీ ఎంతో మంది యాక్టింగ్ చేయాలి అవకాశం ఎదురు చూసే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఒక్క డైలాగ్ తో నువ్వు నిజంగా ఫేమస్ అయ్యావు ఒక్క ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది ఖచ్చితంగా నేనే ఎదురు చూస్తున్నా మేడం దానికి చాలా ఓపిక అవసరం శాంతి ఎంత ఓపిక గా పైగా సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో తెలియదు అదే నేను ఆ ఓపిక కోసమే ఎదురు చూస్తున్నా జనాలకి ఇంకా ఆదరించాలనే చూస్తున్నా అందుకే చిన్న చిన్న రీల్స్ వచ్చిన అవకాశాలని ఎంటర్టైన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా మేడం ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఏంటి శాంతి ఏమైనా వస్తున్నాయా నీ ఖర్చుల వరకైనా అదే మేడం ఇప్పుడు ఒక ఏదన్నా షూట్ వస్తాయి ఏం చేస్తా మా ముందు మా దాంట్లో చేయండి మేము మా దాంట్లో బాగా ఎక్కువ అయిపోయినాక డబ్బులు వస్తాక అప్పుడు ఇస్తామంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారు అంతే ఎంతో చేతిలో పెడతారు కొంతమంది అయితే అసలు ఏరు అప్పుడు మేమేం చేయాలి మేము ఎలా బతకాలి అని అని అడిగితే ముందు అవకాశాలు చేసుకుంటానే కదా మీకు రూపాయలు మీకు అనేది ఒక పేరు ఉంటది అని అంటారు ఇంకా మేము నేను చేయలేం కాదు మేడం ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా అంతే కదా లేని వాళ్ళ కాడ సరే సారని గొమ్మగా అయిపోతున్నాం అట్లా ఇప్పుడు రూమ్ లో ఉంటావా లేకపోతే హాస్టల్లోనూ హాస్టల్లో ఉంటున్నా మేడం హాస్టల్ ఫీజ్ సిక్స్ థౌసండ్ నేనే కట్టుకోవాలి అసలు కూడా వాళ్ళు అడగను నేను ఏదో అట్లాగా అక్కడ హాస్టల్ కట్టుకుంటూ అమ్మకు ఒక రూపాయి ఇవ్వాలనే ఆలోచనతో ఇంత దూరం ఉన్నా వస్తున్నాయా నీ ఖర్చుల వరకు అన్నీ సంపాదించుకోగలుగుతున్నావా అంటే ఇన్స్టా నుంచి ఏమన్నా వస్తుందా ఇన్స్టా ద్వారా ఏం రాదు మేడం మొత్తం ఇదే చిన్న చిన్న ప్రమోషన్లు వస్తాయి ఇంకా అవి ఇంకా చేసుకుంటా ఉంటా అయితే ఇప్పుడు నీ ఇన్స్టా ఉంది కదా బంగారం దాదాపు లక్ష ఫాలోవర్స్ కి దగ్గరలో ఉన్నావు అమ్మో నీ రీల్స్ ఏది చూసినా లక్షల్లో కనిపిస్తున్నాయి మిలియన్స్ లోకి కూడా వెళ్తున్నాయి ఒక్క రోజు నువ్వు రీల్ పెట్టకపోతే బంగారం ఏది బంగారం ఏది అని ఫ్యాన్స్ శాంతి అవును మేడం నేను రెండు మూడు రోజులు చేయకపోతే ఎంట పిన్న బంగారం బంగారానికి ఏమైంది ఎక్కడ కనపడటం లేదు ఎందుకు ఎందుకు అటు చేస్తున్నారని వాళ్ళే కామెంట్లు పెట్టుకుని వాళ్ళే వాళ్ళకే మాట్లాడుకుంటారు తర్వాత నేను రీల్ చేసినా మెసేజ్ పెట్టాడు అనుకో కింద కామెంట్ ఇట్లా షూట్ల బిజీ ఇట్లా అంటే మళ్ళీ వచ్చింది బంగారం ఇప్పుడు ఈ రోజంతా అంతా మేము సంతోషం సంతోషంగా ఉంటాం మేము నవ్వుకుంటాం మేము ఎంత బాధలు ఏడుపులున్నా బంగారం అక్క రీల్ చేస్తే మాకు అంత సంతోషం ఉంటది అని అంటారు కామెంట్ లో వెరీ నైస్ నిజమే ఎంతమంది బాధలు పోగొట్టేసి ఎంతమంది టెన్షన్ నుంచి రిలీఫ్ చేస్తూ ఉంటావు నువ్వు నిజంగా కొన్ని కొన్ని మెసేజ్ కూడా వాళ్ళకి తెలియ మంచిగా నవ్వించడానికి అంటే కొన్ని ఏదైనా మీనింగ్ ఉంటేనే చేస్తాను నేను రీల్స్ లేని అట్లా నీ డ్రెస్సింగ్ కూడా నీట్ గా బాగుంటుంది డీసెంట్ గా ఉంటావు మనం ఎంత స్థాయికి ఎదిగినా కూడా మనం కట్టుకున్న బట్టలు కట్టు ఉంటేనే మంచిగా ఉంటాం మేడం ఈ బట్టలతోనే నేను ఇట్లా ఎదిగిన అనమాట అలా శాంతి మళ్ళీ ఒకసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తావా బంగారం ఒకటి చెప్పనా చెప్తాను మేడం మీకోసం ఏంటి ఒకటి ఏంటి రెండైనా చెప్తా చెప్పు మేడం ఒకటి చెప్పనా బంగారం చాలా మంది అడుగుతున్నారు మీ బంగారం ఎవరని ఏమానం చెప్పను నువ్వు దూరం అని చెప్పనా లేక నా దగ్గర లేవని చెప్పనా ఒకటి చెప్పనా చెట్టుకి నీరు పోస్తుంది అలా నా పంచితేనే కదా నా మనసులో బాధ అర్థం పోతుంది చెప్పు ఆ తర్వాత మ్యూజిక్ వస్తుంది అది నిజంగా బాగుంటుంది శాంతి కానీ శాంతి ఎవరు ఏమైనా అనుకోని పాపం నువ్వు దేనికోసం చేసావో గానీ నాకు కూడా ఎప్పుడైనా ఇలాగ బంగారం ఒకటి చెప్పనా అనే ఆ డైలాగ్ వస్తే మజా అనిపిస్తది నాకు ఒక నవ్వొచ్చేస్తది హీరోలు ఇట్లా ప్రమోషన్ కి కదా అంటే చా సినిమాల్లో కూడా నా డైలాగ్స్ ఎల్లున్నాయి వాళ్ళందరూ అంటారు బంగారం నీ డైలాగ్స్ బాగుంటాయి నాతో ఫోన్ కూడా మాట్లాడతారు మేడం అవునా ఎవరైనా చేస్తారా ఎవరు చేస్తారు ఫోన్ నీకు అంటే నేను ఎవరికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు రాజేంద్ర ప్రసాద్ మూవీలో నాటి పుస్తకం ముందు కదా హీరోయిన్ అక్క పెళ్లి పుస్తకం దివ్యవాణి అక్క నాతో బాగా టచ్ లో ఉంటది మళ్ళీ జ్యోతి సందీప్ మాస్టర్ వాళ్ళు గానీ రేష్మ శ్రీ ముఖ్య కానీ సుమక్ వీళ్ళు చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ కూడా నాతో బాగుంటారు మేడం హీరోలు కానీ మొత్తం నేను ప్రమోషన్స్కి వెళ్ళినా వాళ్ళు కలిసినా కూడా నాతో పక్కన కూర్చొని పెట్టి వాళ్ళు తినే ఫుడ్ మాకు పెట్టడం కానీ మాట్లాడడం కానీ అన్ని బాగా చూసుకుంటారు సీరియల్ యాక్టర్స్ కూడా అందరు కూడా సీరియల్స్ ఏం అవకాశాలు రావట్లేదు శాంతి లేదు మేడం అంటే నువ్వు ట్రై చేయట్లేదు అటువైపు చేయలేదు మేడం అవును ఎందుకంటే నువ్వు బాగుంటావు కూడా సీరియల్స్కి కి సీరియల్ లాగా సాగుతుందంటారు కదా అలాగే ఒక్కసారి ఒక క్యారెక్టర్ తో నువ్వు ఎంట్రీ ఇచ్చావు అనుకో ఇక ఏళ్ల తరబడి లైఫ్ కూడా సాగిపోతా ఉంటుంది శాంతి నీ లైఫ్ లో నీ బంగారం ఎవరు ఎవరైనా ఉన్నారా నీ బంగారం నేను ఇందాక కూడా చూసాను ఇందాక బంగారం మీద ఏవో డైలాగ్స్ చెప్పు భలే ఉన్నాయి అసలు మేడం నెక్స్ట్ ఇయర్ వస్తారేమో సర్చ్ సర్చింగ్ లేకపోతే ఆల్రెడీ లైన్ లో పెట్టేసావా శాంతి నెక్స్ట్ ఇయర్ కల్లా చెప్దామా అని అనుకుంటున్నా ఏం తెలిసిన అబ్బాయి లేదు మేడం బయట అబ్బాయా మీ ఫీల్డ్ ఏనా ఫస్ట్ మీ ఇంటర్వ్యూనే చెప్తాను నిజంగానే శాంతి అంటే తెలుసు తను ఇట్లాగా చాలా డీసెంట్ చాలా మంచి అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడు అట్లా ఏం లేదు మా తారు